అరుంధతి సినిమాల వదల బొమ్మాలి వదల అనే డైలాగు సినిమా కోసం రాసిన తర్వాత మాత్రం చంద్రబాబుకే ఎక్కువ సింక్ అవుతున్నది. ఏ ముహూర్తంలో 2019 ఎలక్షన్ల 23 సీట్లు వచ్చినాయో కానీ అప్పటి సంధి ఏ పని ముట్టుకున్నా 23 దగ్గరికే వస్తున్నది. ఏం చేసినా 23 మిగులుతున్నది, ఏడుపు తెప్పిస్తున్నది. ఇగో ఇప్పుడు జైలున్నా కూడా మల్ల కథ 23 దగ్గరికే వచ్చింది. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు, కాశీకి పోయినా గోశీల్నే వస్తానన్నట్టు చంద్రబాబు గారు జైలుకు పోయినా 23 మాత్రం విడిచిపెడతలేదు. 2019 నుంచి మొదలు పెడితే 2023 దాకా ఇప్పటికీ దాదాపు 23 సార్లు ఎదురొచ్చుంటది. ఇప్పుడు అసలు విషయం ఏందనంటే, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఉన్నది కదా, ఆ దాంట్లో నారా లోకేష్ గారు A14, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు A37. ఈ 30 ఏళ్ళకెళ్ళి 14 తీసేస్తే మిగిలేది 23. మొత్తానికి మొత్తం 23 ఎక్కువ చంద్రబాబుకు కనెక్ట్ అవుతున్నదని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో పోస్ట్ చేసి దునియాకు గుర్తు చేసిండు. ఇప్పటికే ఈ 23 బాబును ఎన్నిసార్లు పగబట్టిందో తెలుసు కదా. అయితే ఇంకా గమ్మత్తు విషయం ఏంటంటే, చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ బర్త్డేలు కలుపుకున్నా ఆఖరికి 23 వస్తున్నది. అది కూడా ఎట్లనో చూద్దాం. బాబు గారి బర్త్డే 24/1950, 2+4+1+9+5+0 ఇదంతా కూడితే 21 వచ్చింది. అంటే 2+1=3. ఇది కాస్త పక్కన పెట్టండి. ఇప్పుడు లోకేష్ గారి బర్త్డే 23/1/1983. ఇప్పుడు దీన్ని కలుపుదాం, 2+3+1+1+9+8+3=27. అంటే 2+7=9. ఈ అట్లనే పవన్ బర్త్డే చూడండి, 2/9/1971. అంటే 2+9+1+9+7+1=29. అంటే 2+9=11. ఇక ఇప్పుడు చూడండి, బాబు గారిలో 3, లోకేష్లో 9, పవన్లో 11, మొత్తం కూడితే 23 వచ్చింది. కానీ ఏమో అనుకున్నాం కానీ బాబు గారిని 23 వదిలిపెడతలేదు ఏ రకంగా చూసినా.